పౌరసత్వ సవరణ చట్టంపై హైకోర్టు న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని అడ్డుకోవడమే ఈ చట్టం లక్ష్యమన్నారు న్యాయవాదులు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంతో భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కొన్ని అసాంఘిక శక్తులే పౌరసత్వ చట్టానికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు హైకోర్టు న్యాయవాదులు. పౌరసత్వ బిల్లుందో మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సపోర్ట్ చేయాలా. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క బిల్లు ఏ ఒక్క మతానికి కానీ ఏ ఒక్క క్యాస్ట్కి కానీ వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఫ్యూచర్లో ఎవరైనా ఇల్లీగల్గా వస్తారో వాళ్ళని కట్టయిల్ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క బిల్లు పెట్టినారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు చేసిన ఈ యొక్క గొప్ప బిల్లుగా మనం అందరం కూడా అందరూ కూడా సంతోషపడాలా, అదేవిధంగా సంబరాలు కూడా జరుపుకోవాలా. దీంట్లో ఎవరికి కూడా నష్టం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఏ మతానికి ఎవరికి అన్యాయం జరగదు. దీంట్లో కేవలం ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నటువంటి మైనారిటీసు ఇక్కడ వాళ్ళ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వచ్చి భారతదేశంలో బతుకుతున్న వాళ్ళని పౌరులుగా గుర్తిస్తామన్న ఉద్దేశించిన బిల్ ఇది. కొన్ని వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు వాళ్ళందరినీ ముస్లింలందరినీ భారతదేశం నుంచి తరిమికొట్టే బిల్ అని చెప్పి వాళ్ళని మిస్గైడ్ చేసి ఈరోజు దేశవ్యాప్తంగా అల్లరి సృష్టిస్తూ ఉన్నారు. ప్రధానంగా ముస్లిం విద్యార్థులు చదివినటువంటి యూనివర్సిటీలో వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. పోలీసులపై దాడులు జరుపుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క శాంతి భద్రతను విఘాతం కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ముస్లిం సోదరులందరూ కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. ముస్లింలకు ఇండియాలో బతికేటటువంటి ముస్లిం ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. కేవలం స్వార్థపర శక్తులైనటువంటి కాంగ్రెస్ పార్టీ దీని వెనుక ఉండి కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొడతా ఉన్నారు. దీనివల్ల దీన్ని మేము అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. భారతీయులందరికీ ఇది బిల్లు వర్తిస్తుంది. ముస్లింలు కాదు, అందరూ అన్ని కులాలు మన దేశంలో ఉన్నాయి. భారతదేశం అఖండ భారతదేశం మనది. ఆ అఖండ భారతదేశంలో ప్రతి పుట్టిన ప్రతి పౌరుడికి హక్కు ఉంది. బయట నుంచో ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి లేదేమో కానీ మన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతీయుడే. ముస్లిం భారతీయుడు కాదు, క్రిస్టియన్ భారతీయుడు కాదని లేదు. మనం ఆల్ ఆర్ సిటిజన్. మన కంట్రీలో అన్ని కులాలు ఉన్న గొప్ప దేశం మనది. దానికోసం మేము అందరూ యాక్సెప్ట్ చేస్తాం. ఈ బిల్లు చాలా మంచిది, అందరికీ ఉపయోగపడేది. కుల మతాలకు మాత్రం విభేదించేది కాదు. ఇది అందరికీ చాలా మంచి పడే మేము అందరూ యాక్సెప్ట్ చేస్తున్నాం.